హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా మనకు తెలుసు అయోధ్యలోని శ్రీరామ పట్టాభిషేకం అయితే జరిగింది కదా సో స్వామి యొక్క మూర్తిని ఎవరైతే తయారు చేశారో అరుణ్ యోగిరాజ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేస్తాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా అయితే షేర్ చేయండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం అరుణ్ యోగిరాజ్ ఈ వీడియోలో ఇప్పుడు మనం అరుణ్ యోగిరాజు గురించి అయితే మాట్లాడుకుందామో ఈ పేరు ఇండియా వైడ్ ఇప్పుడైతే పాపులర్ అయితే అయిపోతుంది సో ఎందుకో మీ అందరికీ తెలుసు కదా సో రీసెంట్గా స్వామి యొక్క అయోధ్యలోని శ్రీరాముని యొక్క పట్టాభిషేకం అయితే జరిగింది కదా పట్టాభిషేకంలో భాగంగానే విగ్రహం ఏదైతే బాలరాముడి యొక్క విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తే అరుణ్ యోగిరాజ్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అరుణ్ యోగిరాజు మైసూర్కు సంబంధించిన వ్యక్తి అనమాట ఇతను ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ నుంచి ఎంబీఏ డిగ్రీ అయితే చేశాడు చేసిన తర్వాత కొన్నాళ్ళు ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో దాంట్లో అయితే వర్క్ చేశాడు సో వర్క్ చేసిన తర్వాత తన ఫ్యామిలీ ప్రొఫెషన్ అయినా ఈ శిల్పకళ నైపుణ్యాన్ని ఎంచుకొని సో దీంట్లో ఇప్పుడు చరిత్ర అయితే తిరిగి రాశాడని చెప్పుకోవాలి సో వీళ్ళ ఫ్యామిలీ గత ఐదు జనరేషన్స్గా ఈ పని అయితే చేస్తున్నారనమాట సో చాలా గొప్ప విషయం చెప్పాలంటే అరుణ్ యోగిరాజ్ గురించి ఇతను తయారు చేసిన విగ్రహాల గురించి ఇప్పుడు మనమైతే డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ థింగ్ అరుణ్ యోగిరాజు తయారు చేసిన విగ్రహాల గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఎందుకంటే వీటిని చూసే మన గవర్నమెంట్ కూడా అరుణ్ యోగిరాజ్ని ఎంపిక చేసింది కదా సో ఈయన నైపుణ్యం ఎలా ఉందో ఇప్పుడు నేను ఒక్కొక్క విగ్రహాన్ని మీకు చూపిస్తాను ఫస్ట్ విగ్రహం వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్ అయిన శ్రీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహము ఇది ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ యొక్క వన్ ట్వంటీ ఫైవ్ బర్త్ యానివర్సరీకి సందర్భంగా ఈ విగ్రహాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో దీనికి సంబంధించిన విజువలే ఇది అండ్ అలాగే దీంతోపాటు నరేంద్ర మోడీ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన ఒక చిన్న విగ్రహాన్ని కూడా నరేంద్ర మోడీ గారికి అయితే అందించడం జరిగింది అండ్ సెకండ్ వచ్చేసి థర్టీ వన్ ఫీట్ అయిన హనుమాన్ యొక్క విగ్రహము ఇది చుంచున్ కట్టే కేఆర్ నగర్లో ఉంటుంది సో దీనికి సంబంధించిన విజువల్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు థింగ్ వచ్చేసి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనమాట ఫీట్ అయిన ఆదిశంకరాచార్య యొక్క విగ్రహము ఇది కేదార్నాథ్లో ఉంటుంది ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహము ఇది మనకు మైసూర్లో పెట్టడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలోని లార్జెస్ట్ టెన్ ఫీట్ హైట్ మార్బుల్తో తయారు చేయబడిన శ్రీ రామకృష్ణ పరహంస యొక్క విగ్రహము ఇది మైసూర్లో అయితే పెట్టడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ వైట్ మార్బుల్ స్టోన్ ఆఫ్ మహారాజా మైసూర్కి సంబంధించి ఈ ఈయన ఈ మహారాజా యొక్క విగ్రహాన్ని కూడా ఈయన తయారు చేయడం జరిగింది ఫైవ్ ఫీట్ అయిన గరుత్మంతుని యొక్క విగ్రహాన్ని తయారు కూడా చేశాడు ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీకు కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సెవెన్ ఫీట్ ఏడు అడుగుల యోగా నరసింహస్వామి యొక్క విగ్రహం ఇది కూడా మనకు కేఆర్ నగర్లో ఉంటుంది అండ్ అలాగే ఒక్కటే కాదు చాలా లెక్కలేనన్ని స్కల్చర్స్ ఆఫ్ గణపతి మహాగణపతి యొక్క విగ్రహాలు విష్ణుకు సంబంధించిన విగ్రహాలు బుద్ధ స్టాచ్యూస్ చాలా రకాల దేవి దేవీ దేవతా విగ్రహాల మూర్తులను అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను బిట్ వైజ్ ఒక్కొక్కటి చూస్తూ చూ చూస్తూ ఉండండి అండ్ ఇలా ఎన్నో లెక్కలేనన్ని గణపతి యొక్క విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు దేవీ దేవతా విగ్రహాల మూర్తులు అన్నిటినీ ఈయన తయారు చేయడం జరిగింది సో ఇది ఈయన విగ్రహాలు ఈయన తయారు చేసిన విగ్రహాలకు సంబంధించిన పూర్తి విజువల్స్ సంపాదించిన అవార్డ్స్ వచ్చేసి రాజోత్సవ అవార్డ్ బై మైసూర్ డిస్టిక్ అథారిటీ అండ్ అలాగే సెకండ్ వచ్చేసి శిల్ప కౌస్తుబా బై స్కల్చర్స్ అసోసియేషన్ అండ్ థర్డ్ వచ్చేసి సౌత్ జోన్ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అవార్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఫోర్టీన్ సో రెండు వేల పద్నాలుగులో ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రికగ్నైజ్ అయితే అవ్వడం జరిగిందనమాట అండ్ లాస్ట్ అవార్డు వచ్చేసి నల్వాడి అవార్డ్ బై మైసూర్ డిస్టిక్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఏ అవార్డ్స్ అయితే తీసుకున్నాడో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈయన ఫస్ట్ నేనైతే ఏదైతే ఫస్ట్ విగ్రహం మీకు చూపించాను కదా సో సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహము సో దీని ఇంత దీనికంటే ముందు కేదార్నాథ్ కేదార్నాథ్లోని ఉత్తరా కేదార్నాథ్లోని ఆది శంకరాచార్య విగ్రహం అయితే ఏదైతే మీరు చూసారో సో అది ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున డిజైన్ చేయబడ్డ ఫస్ట్ విగ్రహము సో దాని తర్వాత సెకండ్ వచ్చేసి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం అనమాట అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకు అయోధ్యలోని బాలరాముడి యొక్క విగ్రహము ఇది ఈయన ఇలా ఈయన థర్డ్ ఛాన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఈ బాలరాముడి యొక్క విగ్రహాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది సో అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పూర్తి వీడియో అరుణ్ రాజుకు సంబంధించి ఈయన తయారు చేసిన విగ్రహాలు అండ్ అలాగే గవర్నమెంట్ తరపున ఎలా ఈయన రికగ్నైజ్ అయితే అయ్యాడో సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మన మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి సో ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే